Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయం చేద్దామనుకున్న విపక్షాలకు ఉద్యోగుల జేఏసీ షాక్. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన రివర్స్ పీఆర్సీ జీవోపై ఐక్యంగా ఉద్యమించాలని డిసైడ్ అయిన ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. వివిధ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సదరు ఉద్యోగ సంఘాలు మీడియాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు చెప్పాయి. ఇదే క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు పెద్ద బాంబే పేల్చాయి ఉద్యోగ సంఘాలు. తమ పీఆర్సీ సాధన ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని తేల్చి చెప్పాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమైనప్పటి నుండి రాజకీయ పార్టీలన్నీ జోక్యం చేసుకున్నాయి. జగన్ సర్కారుకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యోగ సంఘాలకు మద్దతు ప్రకటించాయి. అధికారంలో ఉన్నప్పుడు సంఘాలే ఉండకూడదని హెచ్చరికలు చేసిన చంద్రబాబు సైతం ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలోనే ఉద్యోగులు ప్రతిపక్షాల మాయలో పడవద్దని, వాస్తవాలు గ్రహించాలని మంత్రులు సూచిస్తున్నారు. ప్రతిపక్షాలు సపోర్టు చేస్తున్నాయంటే వారే తెర వెనుక ఉండి ఉద్యోగుల ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ప్రభుత్వం భావిస్తే తమకు నష్టం జరుగుతుందని భావించారో, లేక మరే కారణాల వల్ల కానీ ఉద్యోగ సంఘాల నేతలు కరాఖండిగా రాజకీయ పార్టీల నేతలు తమ ఉద్యమంలో పాల్గొనవద్దని చెప్పేశారు. ఇలా ఉద్యోగ సంఘాలు స్టేట్మెంట్ ఇస్తారని ఊహించని రాజకీయ పార్టీలు ఖంగు తిన్నాయి. ఇదే క్రమంలో ఉద్యోగులు ఎవరు కూడా ప్రభుత్వంపైన ముఖ్యమంత్రిపైన విమర్శలు చేయవద్దని పీఆర్సీ సాధన సమితి నేతలు సూచించారు. కొందరు ఉపాధ్యాయులు జగన్పైన ప్రభుత్వంపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడే మాటలే ఉద్యమానికి చేటు తెస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు గ్రహించారు. ప్రతిపక్షాలు ఉచ్చులో పడి ఉద్యోగులు ఎవరు వ్యక్తిగతంగా దూషణలు చేయవద్దని చెబుతున్నారు. ఈ పరిణామంతో ఉద్యోగుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న రాజకీయ పక్షాలకు బిగ్ షాక్ ఇచ్చినట్లయింది.